నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెల్లేరులో వైసీపీ నేత ఒకరు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ సాగుభూమిని వైసీపీ నేత ఆక్రమించారని దళితులు ఆరోపిస్తున్నారు. 1998లో ప్రభుత్వం ఇచ్చిన భూమిని వైసీపీ నేత కబ్జా చేస్తున్నాడని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రే ఇళ్లు కట్టి ట్రాక్టర్తో దున్నడం మొదలుపెట్టారని అంటున్నారు. ఆ భూములు దళితులవే అని రికార్డుల్లో ఉన్నా పోలీసులు అధికార పార్టీ నేతలకే అండగా నిలుస్తున్నారన్నారు. తమ భూమిని కాపాడాలని దళితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఊర్లోనే పుట్టా, ఈ ఊర్లోనే మేము జీవిస్తూ ఉన్నాం సార్. ఇటీవల సార్ ఇప్పుడు 1998లో సార్ నాకు సాగుబడి ఎంఆర్ ఆఫీసులు ఇచ్చారు సార్. ఈ కాగితం సార్ పత్రం ఇచ్చారు సార్. అప్పటి నుంచి నేనే చేసుకుంటా సార్. పూర్తిగా అంతా చేసుకోలేక కొంత ఇదంతా అడిగి సార్ కొంత మొక్కలు తీసుకునేది సంవత్సరం కింద తీసుకుని వేసుకునేది ఒక రోజు సాగు చేసేటానికి 10 ఏళ్ళు పెట్టుతారు దాదాపు. ఈ మాత్రం చేసుకుంటే ఇటీవల వచ్చేసి మేము వచ్చిపోయి అడ్డబడితే నీకు ఏడుంది కదా, అది మాది ఇదంతా మాది లేదా కూడా నీ దిక్కును కూడా చెప్పుకోకపోయి మా దగ్గరే మాటలు పెళ్ళేది పోయిపోమని సార్ సరిపోయి సార్ ఎంఆర్ఆఫీసులు చెప్పినాను, అందరికి చెప్పుకున్నా సార్. వాళ్ళు ఉండి అయ్యా నీది నువ్వే చేసుకోవాలి కానీ పోయి మీరు రావు, నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే పోలీస్ స్టేషన్ పో, ఎప్పుడు ఏదైనా మేము సాయం చేయటం చేస్తాం కానీ నువ్వు గమ్ముకుంటే కుదరదాను సార్. అదే మాత్రం నేను ఎన్నిసార్లు వచ్చినా కూడా సార్ పోలీస్ స్టేషన్కి పోతే నేను పోతే అర్జీ ఇచ్చించారు పారేస్తారు సార్. ఆయన పోతే అప్పటికప్పుడు తీసుకునేది నన్ను పిల్లనిపిస్తారు సార్. నేను ఈ ఊర్లోనే పుట్టా, ఈ ఊర్లోనే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఒకవైపు ఆ రైతు తమ భూమే ఇది, ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగామని విజువల్స్ లో మనం అతను చెప్తున్నాడు, మరి వైసీపీ నేత ఏమంటున్నాడు దీనిపై? చోటు చేసుకున్న సంగతి మొన్నటి పేదలకు భూసే భూముల్లోనే ఆ యొక్క భూమి. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెల్లేరులో వైసీపీ నేత ఒకరు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ సాగుభూమిని వైసీపీ నేత ఆక్రమించారని దళితులు ఆరోపిస్తున్నారు. 1998లో ప్రభుత్వం ఇచ్చిన భూమిని వైసీపీ నేత కబ్జా చేస్తున్నాడని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రే ఇల్లు కట్టి ట్రాక్టర్తో దున్నడం మొదలుపెట్టారని అంటున్నారు. ఆ భూములు దళితులవే అని రెవెన్యూ రికార్డుల్లో ఉంటున్నా పోలీసులు అధికార పార్టీ నేతలకే అండగా నిలుస్తున్నారన్నారు. తమ భూమిని కాపాడాలని దళితులు విజ్ఞప్తి చేస్తున్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెల్లేరులో వైసీపీ నేత ఒకరు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ సాగుభూమిని వైసీపీ నేత ఆక్రమించాడని దళితులు ఆరోపిస్తున్నారు. 1998లో ప్రభుత్వం ఇచ్చిన భూమిని వైసీపీ నేత కబ్జా చేస్తున్నాడని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రే ఇల్లు కట్టి ట్రాక్టర్తో దున్నడం మొదలుపెట్టారని అంటున్నారు. ఆ భూములు దళితులవే అని రెవెన్యూ రికార్డులు అంటున్నాయని, అయితే పోలీసులు అధికార పార్టీ నేతలకే అండగా నిలుస్తున్నారన్నారు. తమ భూమిని కాపాడాలని దళితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. శ్రీలత, ఏదైతే పేదలకి భూములు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం భూసేకరణ చేపట్టిందో, ఆ సమయంలో జిల్లా వ్యాప్తంగా కూడా అత్యధికంగా దళితుల భూములే వాళ్ళు సేకరించడం జరిగింది. ఈ ఘటనలో దళితులకి, పోలీసులకి, అధికారులకి వాగ్వాదాలు, గొడవలు, కేసుల సందర్భాలు కూడా చోటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. అయితే ఆ సందర్భంలో ఎవరు కూడాను దళితులకి న్యాయం చేసినటువంటి పరిస్థితి లేకపోవడం, ఇప్పుడు ఏకంగా దళితుల యొక్క సొంత భూముల్లో కూడాను ఈరోజు అధికార పార్టీ నేతలు అడుగుపెట్టినట్టు కూడాను విమర్శలు వెళ్లవేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చేదల మండలం పెళ్లేరు గ్రామంలో 1998లో ఆ రోజు ఆ కొండ ప్రాంతము అటవీ ప్రాంతంగా ఉన్న భూమిని ఆ రోజు దళితులకి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నాడు. అయితే ఆ ప్రాంతాన్ని పూర్తిగా సాగు భూమి తెచ్చుకోవడానికి ఈరోజు దాదాపు వాళ్ళకి 23 సంవత్సరాల కాలం పట్టింది. ఈ రోజు దాన్ని సాగుభూమిగా తెచ్చుకొని దాన్ని ఒక పంట పండించినటువంటి పరిస్థితి తెచ్చుకోవడానికి చూసినటువంటి స్థానికులటువంటి అధికార పార్టీ నేత ఈ రోజు దాని మీద కన్నుపడింది. ఒకేసారి దాదాపు 2.5 ఎకరాలు 2.5 ఎకరాల భూమిని తను ఆ భూమి మీరు అది విలువ పెరగడంతో పాటు దానికి ఈరోజు అక్కడ స్థానికంగా భూమికి మంచి రేట్లు రావడంతో ఒకసారిగా దాని మీద అధికార పార్టీ నేత కన్నుపడటం జరిగింది. ఆ భూమిని తనకి ఇవ్వాలని చెప్పి వాళ్ళని చాలా తఫాలుగా కూడా బెదిరింపులు కూడా పాల్పడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే వాళ్ళు ఇదే మా జీవనాధారం, మా కుటుంబం మొత్తానికి ఇదే జీవనాధారం, ఇవ్వలేని పరిస్థితి అని చెప్పినప్పుడు కూడాను విన్నటువంటి అధికార పార్టీ నేత ఏకంగా ఒక రాత్రి ఆ స్థలంలో ఇల్లు కట్టడంతో పాటు ట్రాక్టర్ తీసుకొచ్చి తినడం ప్రారంభించారు. అధికార పార్టీ నేతల ఈరోజు ఆ యొక్క బెదిరింపులకి తాను ఏమి చేయలేక ఈరోజు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా అధికారులు అది రెవెన్యూ రికార్డుల ప్రకారం దళితులకు మేము ఉన్న అయిన ఉన్నప్పటికీ కూడాను ఏమి చేయలేనటువంటి పరిస్థితి కూడాను అక్కడ అధికారుల పరిస్థితి చోద్యం చూసిన పరిస్థితి. పోలీసులు సైతం స్టేషన్కి పిలిపించి భూమిని అధికార పార్టీ నేత తప్పకేసరి అది అంతే స్థలం కలిగినటువంటి స్థలాన్ని ఇంకో దగ్గర నీకు ఆ నేత ఇస్తాడని చెప్పి పోలీసులు సైతం చెప్తున్నారని చెప్పేసి ఏదైతే బాధితుడో ఆ బాధితుడు కూడాను ఈరోజు మీడియా ముందు కూడా బాధను వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికి ఈరోజు ఈ ఏదైతే చేదల మండలంలో చోటు చేసినటువంటి సంఘటన ఉందో ఒకసారిగా కూడాను నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే దళితుల భూముల్లో స్థల సేకరణ చేసినటువంటి అధికారులు కావచ్చు, నేతలు కావచ్చు, ఇప్పుడు ఏకంగా ఈరోజు దళితుల భూముల్ని స్వాధీనం చేసుకోవడం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని అయితే ముక్తఖండంతో ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులు కూడాను దాన్ని ఖండిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. శ్రీలత, రైట్, థ్యాంక్ యూ రాజేష్.